కుక్కల షెడ్డుకి పన్నెండు లక్షలు బ్యాడ్మింటన్ కోర్టుకి రెండు కోట్లు ప్రగతి భవన్లో దానికి సంబంధించి జనరల్గా ఇప్పుడు ప్రగతి భవన్ ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఖర్చుతో మొదలు పెట్టారు అది చాలా ఖర్చు అయింది జనరల్గా కుక్కలు అంటే పది కుక్కలు నేను కొన్ని పెద్ద షెడ్ వేయాలి కదా ఖర్చు అయిద్ది మరి బ్యాడ్మింటన్ కోర్టు అంటే మంచి కోర్టు పెద్ద కోర్టు వేయాలంటే కూడా ఖర్చు ఎక్కువేయ్యండి అయితే రెండు కోట్లు రెండు కోట్లు షెడ్కి అయితే అదే అయితే రెండున్నర కోట్లు మెయింటెన్స్ అయింది అంటే ప్రజల ధనం ఎలా దుర్వినియోగం అయింది అని చెప్పే ప్రయత్నానికి ప్రభుత్వం ఎక్కువగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటే అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు అలా వృధా అయిన ఖర్చు అటువంటి వాటిలో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అని చెప్పి అవన్నీ బిల్లులు తీసి బయటికి పెడుతూ ఉన్నారు అది అది కేసీఆర్ గారికి అది కరెక్ట్ కాదు అంటే ఆయన ఆ రోజు ఎన్ని ఇంత పరిస్థితులు ఉంటాయని అనుకోవాలా జనరల్గా లావిష్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం అయినా ఎవరైనా కానీ ఇంకోరు వచ్చినా తర్వాత వచ్చినా లావిష్గా ఉండాలని చూస్తారు బట్ ఈ లావిష్గా ఉండే దగ్గర కొంచెం ఖర్చులు అదనంగా అవటం అనేది జనరల్గా అవుతాయి ఇప్పుడు ప్ర ప్ర ప్రభుత్వ సొమ్ము కదా కొంచెం లావిష్గానే ఉండాలనుకుంటారు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అని వీళ్ళు అది ప్రజల సొమ్ము అని అంటే దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మధు ఉన్నారు సార్ మధు సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి అసలు మొత్తం ఎంత ఖర్చు అయింది ఏంటి ఎంత బడ్జెట్ ఏంటి ఆ లెక్క ఏంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అయితే ప్రగతి భవన్ ఉన్నప్పుడు టోటల్గా పది సంవత్సరాల పాటు అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పైన ఇప్పుడు లెక్కలు తేల్చే పనులు పడ్డారు అధికారులు సార్ సింపుల్గా ఒకటే అరవై కోట్లతో అనుకున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది కాస్త రెండు వందల కోట్లకు వెళ్ళడం ఏంటి అదే బిగ్ క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి రావాల్సినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ప్రగతి భవన్కి రావాల్సినటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చింది మరి వాటికి కొటేషన్స్ తీసుకోవాలి లేకపోతే దానికి సంబంధించి ఒక టెండర్ ఏదైనా వేయాలి అవన్నీ ఏమీ లేవు జస్ట్ నామినేషన్ అంతే అంటే తెచ్చారు అక్కడ పెట్టారు బిల్ తీసేసుకున్నారు అది ఎలా జరిగింది ఒక అధికారి సార్ టోటల్ దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బిల్స్ చూసి షాక్ అయ్యారు ఈ బిల్స్ మేము సంతకాలు పెట్టలేము మా వల్ల కాదు టోటల్గా ఇది మేము పంపించేస్తామంటే పెడతావా లేదా అంటే నో అని చెప్పేయడంతో వెంటనే ఆయన నో చెప్పినందుకు ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు ఆయన కూడా సరే ఇంకా తప్పైతే ఇది డెఫినెట్గా సంతకం పెడితే ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే బయటికి వస్తుంది అని బై ఆ అధికారి అయితే ఆలోచించాడు సంతకం పెట్టలేదు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు అండ్ మోర్ ఓవర్ కుక్కల షెడ్డుకు కోట్ల రూపాయల మొత్తం చెప్తున్నా సార్ కుక్కల షెడ్ ఒకటి టెన్నిస్ కోర్ట్ ఒకటి ఫర్నిచర్ ఒకటి ఇవన్నీ సార్ ఎన్ని కలుపుకుంటే కోట్ల రూపాయలు ఎలా జరిగాయి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం టెండర్ లేకుండా ఏ మాత్రం కూడా అసలు క్యాలిక్యులేషన్ లేకుండా గోలుమాలుగా మొత్తం డబ్బులన్నీ కూడా వెళ్లిపోయాయి అలా ఎందుకు వెళ్ళాయి ఎవరు మళ్లించారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం ఒక లావిష్ అంటే ప్రజాభవన్ ఏదైతే ఇప్పుడు ఉందో అది గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ కాస్త ఒక లావిష్ అంటే ఇంకా అద్భుతం అమోఘం అనే విధంగా నిర్మాణం జరిగింది నిర్మాణం జరగడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు లేకపోతే లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా ఒక అద్భుతమైన అంటే ఇలా ఉంటుందా అమ్మో అనే విధంగా అయితే నిర్మాణం జరిగింది దానికి సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఆ కోట్లాది రూపాయలు పెట్టినటువంటి డబ్బులు ఈ ప్రజాభవన్ మారిన తర్వాత ప్రజాధనం ఏదైతే ఉందో అది ఎలా నష్టం జరిగింది ఎలా వృధా జరిగింది ఎవరెవరైతే కమిషన్లు తీసుకున్నారు కదా సార్ ఇది మనకి జస్ట్ పైకి ఎలా కనబడుతుందంటే ప్రజాభవన్లో లేకపోతే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని మీద పెట్టినటువంటి ఖర్చు వివరాలు ఆరా తీస్తున్నారు అని మాత్రమే కనబడుతుంది కానే కాదు ఆ రెండు వందల కోట్లకు సంబంధించి కమిషన్ తీసుకున్నటువంటి అధికారుల నాయకుల మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్ల అందరి బండారం బయట పెట్టడానికే సీఎం రేవంత్ చాలా సైలెంట్ గా అధికారులను ఒకటే క్వశ్చన్ అడిగారు జస్ట్ ఆయన సీట్లో సీఎం సీట్లో కూర్చొని ఒక బిల్లు కొట్టి ఏం లేదు ఆ ప్రజాభవన్ ఏదైతే ఉందో అంటే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇప్పటి వరకు కూడా అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఒకసారి లిస్ట్ తీసుకురండి అని చెప్తారు సార్ సింపుల్ అంతే అరవై కోట్లు రెండు వందల కోట్లు మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్లు కమిషన్లు ఇప్పుడు అవి సార్ వాళ్ళందరి చుట్టూకు చే చేతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతులకు డెఫినెట్గా సంఖ్యలు పడ్డానికే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతుంది